హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మురళి థాట్స్. ఈరోజు నేను తోటకూర టేస్టీగా అలాగే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా తోటకూరని ఒక 4-5 సార్లైనా నీట్గా కడగాలి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా కాస్త చిన్నగా తరుగుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, అంటే కంప్లీట్గా కర్రీలో ఇంకా కారం ఏమీ వాడను. ఇవి ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత అందులో కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేవి ఆప్షనల్ అనమాట. మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎండుమిర్చితోనే సరిపోతుంది అనుకుంటే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత తోటకూర కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం కట్ చేసిన తోటకూర మొత్తం ఇందులో వేసామంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉండదన్నమాట. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలిన తోటకూర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 1 మినిట్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఒకేషనల్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తోటకూర బాగా ఉడుకుతుంది. కానీ కలుపుకోవడం మాత్రం ఇలా ఈవెన్గా కలుపుకోవాలి కంప్లీట్గా. ఇలా కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో స్మాష్ చేసుకున్న వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి అన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ ఒక 10 రెబ్బలు తీసుకున్నాను, వాటిని వేసుకున్నాను. వెల్లుల్లి మనకు దాదాపుగా ఎండింగ్లో వేసుకోవడం వల్ల ఏంటంటే వెల్లుల్లి ఫ్లేవర్ బాగా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇది తోటకూర కర్రీ టేస్ట్లోనే బాగా హైలైట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎండింగ్లో వేసుకోవడం, పోపులో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అంత టేస్ట్ ఉండదు. వెల్లుల్లి పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉన్న తోటకూర రెడీ అయిపోతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి, ఈ రెండింటితోనే చాలా బాగా టేస్ట్ వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, కీప్ స్మైల్.